హక్కు మీది బాధ్యత అని రకరకాలుగా ప్రజల్ని చైతన్యం చేసే యూత్ని ఇప్పుడు వాళ్ళు చేసిన అధికారులు చేసిన తప్పిదాలను వీళ్ళు ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం, ఇది ప్రతి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని కాదు ప్రతి గవర్నమెంట్ కూడా ఏదైనా అధికారులు తప్పు చేసి సమర్థించడం తప్ప ఇంటర్మీడియట్లో బుధవారం బట్టి ఎడ్యుకేషన్ విధానంలో ఏదైనా రకరకాలు కానీ ఈ మధ్య చనిపోతున్నారు మార్కులు తక్కువైనాయని ఇంట్లో తల్లిదండ్రులు తిట్టారని వాళ్ళకి మీరు ఇచ్చే ఒక స్ఫూర్తిదాయకమైన నేను వాళ్ళకి స్ఫూర్తికన్న సందేశం ఇచ్చి గొప్ప కానండి, కానీ విద్యార్థులు మన బిడ్డలు, భారతదేశపు భావి భారత పౌరులు, పట్టుకొమ్మలు, ఫ్యూచర్ ది బిల్డర్స్ ఆఫ్ ద సొసైటీ. అలాంటి బిడ్డలు ఇలా ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతే ఆత్మహత్య చేసుకోవడం అనేది కరెక్ట్ కాదండి. బిడ్డలరా, ఆత్మహత్య చేసుకోవద్దు. నేను కూడా 10th క్లాస్ ఒకసారి ఫెయిల్ అయితే మా అమ్మ నాన్న ఎక్కడ కొడతాను భయపడిపోయి బోన్ చేయకుండా దాక్కున్నాను. మా చిన్న పూరు గుడిసెల్లు ఆ వెనకాల దాక్కుంటే మా అమ్మ వచ్చింది, నేను ఏడుస్తున్నా, మా అమ్మ నన్ను వాదార్చింది, ఎందుకు ఏడుస్తావు బాబు, పరిచిపోయిందమ్మా పోనీ, దానికోసం ఏడాలా, ప్రతి సంవత్సరం మనం పంటేస్తాం, ప్రతి సంవత్సరం పంట పండదు కదా, ఓ సంవత్సరం పండుద్ది ఓ సంవత్సరం పండదు, ఎందుకు ఫీల్ అవుతావు, ఎగ్జామ్స్ కట్టు, బాగా చదువు, రాయి పాస్ అవుతుంది మా అమ్మ, అది నాకు చాలా బలాన్ని ఇచ్చింది. కాబట్టి ప్రియమైన విద్యార్థులరా, దహించి పరిస్థితి తప్పేవని దాంతో జీవితం చాలా గొప్పది. ఎగ్జామ్స్ ఎడ్యుకేషన్ ఒక పార్టీ, అదే జీవితం కాదు. సో దేవుడిచ్చిన వరం ఒక బూన్. అమ్మ నాన్నలు బాగుండాలి, మనం బాగుండాలి, అందరం బాగుండాలి, నిన్ను నోళ్ళు బతకాలి. దంచెవరు ఆత్మహత్య చేసుకోవద్దు, విత్ విల్ పవర్ చదవండి, పాస్ అవ్వండి, గొప్పవండి, ఇది నేను కోరుకుంటున్నా. సేమ్ టైం నేను విజ్ఞప్తి చేసేటంటే ముఖ్యంగా ఇవాళ చాలామంది ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నారనే దానికి కారణం కూడా మధ్యప్రదేశ్లో వ్యాపం కేసు కానీ, ఇవాళ తెలంగాణలో ఇంటర్మీడియట్ ఇష్యూస్, ఎగ్జామ్స్ ఇష్యూస్ కానీ, ఆంధ్రప్రదేశ్లో ఇంకో పేపర్ లీకేజ్ ఇష్యూస్ కానీ చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇవాళ ఈ రకంగా జరగడం అనేది చాలా తప్పు. ఎందుకు తప్పు అంటే ఎప్పుడైతే విద్య ప్రైవేటీకరణ అయిపోతుందో ఆ ప్రైవేటు యాజమాన్యం ఒక మాఫియాగా తయారైంది. మాఫియాగా తయారైపోయి మొత్తం అక్కడే మేము మెరిట్స్ పొందిస్తాం, అక్కడే గొప్ప గొప్పలు పాస్ అయిపోతారు, అక్కడే గొప్ప గొప్ప ఇచ్చేస్తారు అనే సెక్టారు ఆ ధోరణితో పోయి ఒక రకమైన మాఫియాగా తయారైపోయి ఈ రకంగా సంస్థలు ఏమైతే ఉన్నాయో అటు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం చాలా తప్పది. కాబట్టి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇవాళ భారతదేశంలో ఆరు రాష్ట్ర ముఖ్యమంత్రులు, మన ప్రధానమంత్రి అందరూ కూడా అసెంబ్లీ అయ్యి విద్యా వైద్యని ఇమ్మీడియట్గా ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వపరం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పుడు ఏ హత్యలు ఉండవండి దర్శాలు.